నిరసిస్తూ అనగా సివిల్ కేసులో కోర్టు ఆర్డర్ ఉత్తర్వులు ఉన్నప్పుడు కూడా వాటిని బేఖాతరు చేసినటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చేసి దానికి నిరసనగా మేము సిరిసిల్ల న్యాయవాదులను మేము గత 5 రోజులుగా అన్న ఈ నెల మొదటి తారీఖు నుంచి మేము కోర్టు వీధులు బహిష్కరించడం జరిగింది. అయినప్పటికీ కూడా పోలీసు అధికారుల నుంచి కూడా ఎట్లాంటి స్పందన రాలేదు. దానికి నిరసనగా మళ్ళీ మా అభిష్టం మా కోర్టు విధులు బహిష్కరించాలని నిరవధికంగా విధులు బహిష్కరించని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా సివిల్ కేసులలో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉత్తర్వులు పొంది దాని రక్షణ నిమిత్తము వివిధ పోలీసులకు వెళితే అక్కడ వీరికి రక్షణ కల్పించకపోగా ఎవరైతే ఇంజక్షన్ ఆర్డర్ పొందిన వ్యక్తుల మీదనే అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పెడుతున్నారు. ఇది చట్టవిరుద్ధము. ఈ కోర్టు ఉత్తర్వులను గౌరవించాలని గౌరవ సుప్రీంకోర్టు వారు కానీ హైకోర్టు వారు కానీ చాలా కేసులు కూడా ఉదరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమాత్రం కూడా కోర్టు ఉత్తర్వులను గౌరవపరచకుండా అమర్యాదపరకంగా కోర్టు ఉత్తర్వులను చులకనేసే విధంగా వకీలను చులకనేసే విధంగా ఈ 500 రూపాయలు ఇస్తే ఇది బియ్య వస్తుంది, ఇది చెత్తబుట్టలో వడకరాదు అని చెప్పి చులకన మాట్లాడుతారు. కాబట్టి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఇక స్థానిక పోలీసు ఉన్నతాధికారి కూడా సంప్రదించిన ప్రయత్నం చేసినప్పుడు వారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా తిరగడం జరిగింది. అంటే వీటికి సంబంధించి ఇటువంటి చర్యలకు ఏదైతే ఈ ఉత్తర్వులను బేఖాతరు చేసే విషయంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా తెలుసని మాకు స్పష్టమవుతుంది. కాబట్టి ఇక ముందైనా ఎవరైతే అక్రమ కేసులు పెట్టినో వాటిని తొలగించి వాటిని మాపు చేయాలని కోరుకుంటూ వాటి ఎవరైతే అక్రమ కేసులు పెట్టినో ఆ పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతున్నాము. ఈ పోరాటం పూర్తి అయ్యేంత వరకు కూడా మేము ఈ విధుల బహిష్కరణ జరుగుతుందని కోరుతున్నాం. పోలీస్ అధికారులు అయితే ఉన్నారో వాళ్ళు ప్రజల యొక్క సివిల్ రైట్స్ ను కాపాడాల్సింది పోయి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రజల యొక్క సివిల్ రైట్స్ ను కాలరాస్తూ వారినే బాధితుడు పోతే బాధితులపైనే అక్రమ కేసులు బనాయించినటువంటి సంఘటనలు పోకుండా ఉంది. దీని మీద ఎస్పీ గారిని సంప్రదించి వాస్తవాలు తెలియజేసే కోణంలో ఎస్పీ గారిని కలవడానికి వెళ్తే ఎస్పీ గారు అపాయింట్మెంట్ ఇవ్వలేడు అనే విషయం చాలా శోచనీయమైన విషయం. ప్రజా న్యాయస్థానంలో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి మేము ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చిందంటే కేవలం ప్రజల గురించి, ప్రజల యొక్క సివిల్ రైట్స్ గురించి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు 1వ తారీఖు నుండి నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటూ నిరవధికంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు పోలీసు అధికారులు స్పందించి ఏ కేసుల్లో అక్రమ కేసులు జరిగినాయో విచారణకు సిద్ధమైతే విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. దయచేసి పోలీస్ అధికారులు ఇప్పటికైనా ప్రజల యొక్క హక్కులను కాపాడాలి తప్ప ప్రజల హక్కులను కాలరాసే విధంగా ప్రవర్తిస్తే న్యాయవాదుల సంఘం ఎట్టి పరిస్థితులు ఊరుకోదు. ప్రజల పక్షాన ఇలాగే రోడ్డు మీదకి వచ్చి ప్రజా పోరాటం చేస్తాయని ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన తెలియజేయడం జరుగుతుంది.